Hi friends, इंतकमुंदु वीडियो लो वाडपल्ली अगस्तीश्वर स्वामी दर्शन चेसुकुन्नाक कृष्णम्मा नदी लो नदी जलालो बोटिंग चेशाम कदा इप्पुडु दैव दर्शनम दैदा श्री 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 अमरलिंगेश्वर स्वामी दर्शनानिकि वेल्तुन्नाम ఇది కనిపించే యాగశాల ఇక్కడ 500 రోజులు నిరంతరం యాగం కొనసాగుతున్నది దీని గురించి వీడియో చివరలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ సో ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం ఇక్కడ అనువైన ప్లేస్ ఉంది ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం మొదట కృష్ణా నదిలో స్నానం ఆచరించి స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ స్నానం ఆచరించవచ్చు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఒకప్పటిలాగా కాకుండా ఇక్కడ అన్ని సదుపాయాలతో చేశారు గవర్నమెంట్ వారు ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కృష్ణమ్మ పోటు పర్వతం ఎక్కి ఉన్నది నాగార్జున సాగర్ లో నీళ్లు వదిలారు ఒకసారి 10 క్రస్ట్ గ్రేట్ వదిలారు కాబట్టి ఆ నీళ్లు పర్వతం తొక్కుతున్నది ఇది ఒక అద్భుతమైన ఇది ఒక అద్భుతమైన సీన్ మనకు మనం మర్చిపోలేని సీన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ కనిపించే ఆ స్తంభం వరకే ఉండేది వాటర్ ఇప్పుడు చాలా పైకి వచ్చింది ఇది మెట్ల మార్గము ఈ మెట్ల మార్గం గుండా ఈ స్నానం ఆచరించిన వాళ్ళు దర్శనానికి వెళ్ళవచ్చు ఇంతకు ముందు రాళ్ల దారి ఉండేది చాలా ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు గవర్నమెంట్ వారు అన్ని ఫెసిలిటీస్ చేశారు సో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది దైవ దర్శనానికి వెళ్ళొచ్చు ఇటు నది స్నానానికి వెళ్ళినట్టు ఉంటుంది ఇది కనిపించేది ఆర్చ్ ఇక్కడ నందీశ్వరుని చూడొచ్చు మనం ఇప్పుడు మెల్లగా దైవ దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాగేశ్వరుడు కొలువై ఉన్నాడు అందుల పక్కన నాగేశ్వరుడు కొలువై ఉన్నారు జనరల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీ ఫస్ట్ నాగేశ్వరుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆనవాయితీ ఉన్నది అదే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం ఈ చెట్టుకు ముడుపులు కడతారు ఆ ముడుపు కట్టిన వాళ్ళకి ఇక్కడ సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రధానమైన విశ్వాసం అది చాలా వరకు రుజువైంది ఇది సో మనం గుహలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ రండి ఒకప్పటిలా కాకుండా లోపల కూడా ఎలక్ట్రిసిటీ మంచి లైట్లు అనేది అరేంజ్మెంట్ చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది చూసి తీరాల్సిందే ఇది మాటల్లో చెప్పేది కాదు అద్భుతం దారింట పొడుగుతా లైట్ల తోటి విద్యుత్ దీపాల తోటి చాలా అద్భుతంగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ గుహ అందాలు వీక్షించడానికి రెండు కళ్ళు చాలవు గుహలోకి వెళ్తున్న కొద్దీ మైమర్చిపోతుంటాం స్వామి కోసమే అన్నట్లుగా ఒకప్పుడు ఆ కృష్ణమ్మ ప్రవహించి గుహను తొలిచింది సో ఫ్రెండ్స్ ఇది దారి ఎటు చూసినా సొరంగ మార్గాలు కనిపిస్తుంటాయి ఎటు చూసినా ఇది ఫ్రెండ్స్ ఇలా ముందుకు వెళ్ళాలి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఏసీ కూడా బిగించారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆక్సిజన్ ఆడాలి కదా ఇది గుహ కదా బిళ్ళం కాబట్టి ఆక్సిజన్ అనేది ఆడుతూ ఉండాలి న్యాచురల్గా కూడా ఆక్సిజన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏసీలు ఫిట్ చేయడం జరిగింది ఇలా కొంచెం ముందుకు సాగాలి సో ఇది చూడవలసిందే చాలా అద్భుతం మాటలతో వర్ణించలేం మనం వెళ్తున్న కొద్దీ చాలా మనలో మనం మైమర్చిపోతుంటాం అక్కడక్కడ ఏసీలు కూడా ఫిట్ చేశారు మీరు చూడవచ్చు చూడండి హరహర మహాదేవ శంభో శంకరాని
ఈ యాత్ర సాగుతున్న కొద్దీ ఎలాంటి విసుగు ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ నాగేంద్రుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కూడా నాగేంద్రుని దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం. అలా శివనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వచ్చేసాం వచ్చేసాం ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఒక నలుగురు ఐదుగురు పోయాక మళ్ళీ నలుగురు ఐదుగురికి అవకాశం ఉంటుంది లోపల. సంజీవ స్వామి వారి మాటల్లో విందాం. ఇక్కడ స్థల పురాణం ఇక్కడ సంజీవ స్వామి గారి మాటల్లోనే విందాం. ఈ దేవస్థానం గుంటూరు జిల్లా గురదాల పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరాన కలదు. ఈ కృష్ణానది తీరాన పిలం లోపల సుమారుగా 450 అడుగుల దూరంలో స్వామివారు పిలం లోపల వెలిసి ఉన్నారు. ఇది ఎలా బయటకు మనకు తెలిసిందంటే సుమారు 80-90 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు దైద గ్రామస్తులు పశువులు కాసుకుంటూ ఈ కృష్ణానది తీరానికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ఆ పశువులను అక్కడ వదిలేసేసి వాళ్ళు తెచ్చుకున్న సత్తి మొట్టలు అన్నం తిని శుభ్రంగా చెట్ల కింద పనుకొని నిద్రించేవాళ్ళు. నిద్రిస్తున్న సమయంలో వాళ్ళకు స్వామివారు లోపల భజన సంకీర్తనలు వాళ్ళకి బయటికి అనేక రూపాల్లో వాళ్ళకి అనేక శబ్దాలుగా వినపడుతూ ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వినపడుతున్నాయి ఏంటో అర్థం కాక ఈ ప్రాంతం అంతా వాళ్ళు వెతుకుతుంటే ఈ పిల మార్గం వాళ్ళకి కానొచ్చింది. ఆ పిల మార్గం కాన పైన ఉన్న చెట్లకి వాళ్ళు తాళ్ళు కట్టుకొని లోపలికి దిగి లోపల చూస్తే గాఢాంధకారంగా ఉండేటప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాక మళ్ళీ బయటకు వచ్చి దీటిల సహాయంతో లోపలికి దిగారు. మళ్ళా దిగి బయట వస్తూ ఉంటే గుహలో తాడు కట్టుకుని ఆ తాడు సహాయంతో వస్తూ ఉంటే అటు ఇటు అనేక సొరంగ మార్గాలు వాళ్ళకి దర్శనం కానొచ్చాయి. అటువైపు పోతుంటే అటువైపు కాదనేదో భగవద్వని వాళ్ళకి వినిపించినట్లే ఆ విధంగా సరాసరి ఇక్కడ దాకొచ్చిన తర్వాత దేదీప్యమైన వెలుగులతో స్వామివారి దర్శనం వాళ్ళకి లభించింది. ఇక్కడ అప్పటి నుంచి అమరులచే కొలవబడేవాడు కాబట్టి స్వామికి అమరలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందండి. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటారనేది వినికిడి. అప్పుడు ఒక భగవద్వాన్ని వినిపించిందంట, పొద్దున్నే లేవండి తల్లిదండ్రులను పూజించండి అమరలింగేశ్వరుని కొలవండి అని చెప్పి వినిపించిందంట. అంటే వినిపించి అంతర్ధానం అయిపోయిందంట. అంటే అప్పటి నుంచి కూడా జనాలు అనేక మంది జనం ఇక్కడికి వచ్చి సోమవారం నాడు కృష్ణానదిలో నది స్నానం చేసి లోపలకు పిలమార్గం ఉన్న లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళటం జరుగుతుంది. ఆ విధంగానే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువ సంతానం లేని వాళ్ళకి ఇక్కడ సంతానం అలయ్య అనే పేరు కూడా ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి 5 సోమవారాలు, 9 సోమవారాలు, 11 సోమవారాలు అని కనుక గుడి దగ్గరకు వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి ఒక చెంబు నీళ్ళు ఆయన నెత్తిన సోమవారం మీద పోసి పైన 6 చెట్టుకి ఉయ్యలు కట్టి అక్కడ కనుక 5 సోమవారాలు, 9 సోమవారాలు, 11 సోమవారాలు నిద్రిస్తే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగిన సందర్భాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది పేర్లు కూడా అమరయ్య అమరమ్మ అనే పేరుతోనే ఎక్కువ ఉంటుందండి. అలాగే వ్యాపార సంస్థలు కానీ అన్నిటికీ కూడా సోమవారి పేరుతోనే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అయితే మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆయన కోరుకుంటే భక్తులకి పొంగు బంగారమే ఇక్కడ అమరలింగేశ్వరం వెలిసి ఉన్నారని చెప్పి చెప్పవచ్చు అండి. అయితే ఇప్పుడు దూరం ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకి మరి ఒకరోజు నిద్రించే అంటే సోమవారం నాడు ఉదయం సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రావడానికి ఆటో సౌకర్యం గురదాల నుంచి ఆటో సౌకర్యం ఉంది. మళ్ళీ వెళ్ళడానికి కూడా పొద్దున్నే 2-3 ఆటోలు ఇక్కడికి దేవస్థానం నుంచి గురదాల దాకా ఆటో సౌకర్యం ఉంది. ఓకే థ్యాంక్ యూ. భక్తులు సోమవారం 40-50 మంది భక్తులు నిద్రించే వాళ్ళు ఉంటారు. ఫెసిలిటీ లేదు అనేది ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఇబ్బంది లేదు. రూమ్స్ ఉన్నాయి, 4 రూమ్స్ ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. తర్వాత స్వామివారి దర్శనం, తర్వాత గుహ నుంచి బయటికి వెళ్ళే దారి. ఇది చాలా ఇరుకుగా ఉంటుంది. చాలా అంటే చాలా ఇరుకుగా, 4 ఫీట్లు 5 ఫీట్ల హైట్తోనే ఉంటుంది. ఒక్కొక్క ఆడ 3 ఫీట్లే ఉంది. అయితే మనం ముందు వెళ్ళాలంటే వాళ్ళు వంగలేని వాళ్ళు మళ్ళీ వెనక మార్గం నుంచి వెళ్ళిపోవచ్చు. వచ్చిన దారిని వెనక వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వెళ్ళాలి, కూర్చొని వెళ్ళాలి. ఇక్కడ దాకా కొంచెమే, ఇక్కడ మళ్ళీ మెట్లు వచ్చేస్తాయి. చాలా విషయాలు. ఇక్కడ ఒక నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఏనాడు ఏ శిల్పి చెక్కాడో గారి అద్భుతమైన నందీశ్వరుడు. విద్యుత్ దీప కాంతులతో గుహ అలరారుతుంటాం. చూడటం మాటల్లో చెప్పలేని ఒక
తన్మయత్వానికి గురి కావాల్సిందే ఫ్రెండ్స్. చూసాం కదా నందీశ్వరుణ్ణి, ఇక్కడ హాయిగా కూర్చొని పరమశివుణ్ణి ధ్యానం చేయొచ్చు. ఆ పరమశివుణ్ణి ధ్యానం చేస్తే సకల పాపాలన్నీ నివృత్తి అవుతాయి, కొన్ని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. పసుపు కుంకుమలతో స్వామిని అర్చించవచ్చు. అద్భుతమైన దర్శనం, కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అమరలింగేశ్వర స్వామి పేరుకు తగ్గట్టుగా ఈ ఏరియాలో దర్శనం, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టకపోతే ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వాళ్ళకు చాలామందికి చాలా రుజువైంది పిల్లలు పుట్టడము. దానివల్లనే అమరయ్య అమరమ్మ అని ఈ ఏరియాలో చాలామంది పేర్లు విన్నాం. ఇక్కడ మెట్టదారి చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గవర్నమెంట్ వారు ఒక పని చేశారు, దీన్ని కొంచెం పెద్దగా చేద్దామని తొలిచి చేయబోతుంటే గుహ అంతా షేక్ అయిపోయిందన్నమాట. అంటే దీని దీని స్వామివారు ఉన్నారు ఇక్కడ కొలువై ఉన్నారని నిదర్శనం, దేవుడు ఉన్నాడు అనేది నిదర్శనం అన్నట్లు. సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి కొంచెం మెల్లిగా వంగి మెట్లదారి వస్తుంది. ఈ మెట్లదారి గుండా పైకి వెళ్ళాక ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇల్లు కట్టాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ రాయి మీద రాయి పేర్చేసి మీకు మూడు అంతస్తులు కావాలా నాలుగు అంతస్తులు కావాలా మీరే నిర్ణయించుకొని మీకు కోరిక తీర్చుకోవచ్చు. ఇల్లు కట్టాలన్న కోరిక నెరవేరుతుంది 100% పక్కా, రుజువైంది కూడా. చూడండి ఇక్కడ రకరకాలుగా భక్తులు 2, 3, 4, 5 రాళ్ళు ఇట్లా పేర్చుకున్నారు. సో అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా బయటకు వచ్చేస్తున్నాం. సో బయటకు వచ్చేసాం. చాలా అద్భుతమైన దర్శనం ఇది. ఈ స్వామిని స్మరించుకుంటూ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ బయటకు వచ్చేసాం. ఇక్కడ కూర్చొని చెట్ల కింద మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతం ఈ తరంగాలు అనేవి మామూలు వైబ్రేషన్స్ కావండి, అద్భుతం. ఇక్కడ యాగం జరుగుతుంది చూడండి. ఇది 500 రోజులు నిరంతరం అద్భుతమైన యాగం జరుగుతుంది. ఇక్కడ అయ్యవార్లు చాలా శ్రద్ధతో ఈ కోవిడ్ మహమ్మారిని నియంత్రించాలని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ టైంలో మనం వెళ్ళటం కూడా అసలు అద్భుతం. ఈ యాగం మనమైతే చేయలేమండి, అది అక్కడ జరుగుతున్నది కాబట్టి. చాలా వ్యయప్రయాసంతో కూడిన యాగం కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళటం చాలా అదృష్టం అన్నట్లు. సో ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఇంకా దాదాపు 400 రోజులు నడుస్తుంది. స్వామివారి సన్నిధిలో రుద్రయాగం. ఈ దర్శనం, ఈ స్వామివారి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం అన్నమాట. గణేశుని సన్నిధిలో యాగం జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మహాక్రతువులో మనం కూడా పాల్గొనవచ్చు, చాలా అద్భుతం అన్నట్లు. మనతో కూడా చేపిస్తారు పూజారులు, ఎంతో నిష్ఠతో చేస్తున్నారు ఈ కోవిడ్ మహమ్మారి పోవాలని చెప్పి. స్వామివారిని స్మరించుకుంటూ మహారుద్రయాగం ఇది. ఈ యాగంలో పాల్గొనటం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలము. ఈ పుణ్యం ఉంటేనే ఇది మనం సాధ్యపడుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతం, మైమరిచిపోతుంటాం మనం. సో మీరు త్వరగా వెళ్ళండి. ఇక్కడ స్థల పురాణం గురించి ఇక్కడ కూడా రాయి మీద చెక్కారు. సో ఫ్రెండ్స్ బయటకు వచ్చేసాము. ఇక్కడ అందరూ అనుకున్నట్లుగా అన్నీ మన ఆంధ్రాలో మన తెలంగాణలో ఉన్నట్లు ఆర్చి కింద నుంచి లోనికి వెళ్ళాలనుకుంటాం దైవదర్శనానికి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆర్చి నుంచి పక్క నుంచి వెళ్ళాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. లోనకి వెళ్తే పప్పులో కాలేసినట్టే మీరు.
సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఇది గుంటూరు జిల్లాకు, గుంటూరు జిల్లాలో గురజాల గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ దైద. దీని పేరు స్వామివారు అమరలింగేశ్వర స్వామి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసాం కదా, స్వామి దర్శనం చేసుకోండి, ధన్యులు కండి ఫ్రెండ్స్. ఉందా?